వెల్కమ్ బ్యాక్. మీలో ఎవరు బిచ్చగాడు? మీలో ఎవరు బిచ్చగాడు షోలో మొదటి ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. మన షోకు వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ, మీలో ఎవరు బిచ్చగాడు? మన పార్టిసిపెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి షోలో ముందుకు వెళ్దాం. ఇవే వద్దనేది, షోలో ముందుకు పోదామంటే కుర్చీలు ముందుకు తెచ్చుకోవడం కాదు, ఎవరు చాలా అల్లే కూర్చోవాలి. ఇంకా ముచ్చడం ముందుగానే చెప్పాలి, ముంగొట్టుకొచ్చినాక ఎందుకు చెప్తున్నావు? ఓకే, గేమ్ స్టార్ట్ చేసే ముందు గేమ్కి సంబంధించిన రూల్స్, గేమ్కి సంబంధించిన లెవెల్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లో రెండు లెవెల్స్ ఉంటాయి. మొదటి లెవెల్ హాట్ సీట్, రెండో లెవెల్ హాట్ సీట్లో కూర్చున్న వాళ్ళకు మూడు క్వశ్చన్స్ ఇస్తాం. ముందు హాట్ సీట్లో కూర్చోవాలంటే ఫస్ట్ లెవెల్లో గెలిచి నేను ఇచ్చే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పి, మీ ఐదు మందిలో ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళకే ఈ హాట్ సీట్. మందులు లెవెల్ ఉంటాయి కానీ గీడెం లెవెల్ ఉంటాయో? గివే వద్దనేది, మరి మందులు పప్పులు ఇటు ఉండవు. మీ పైసలు నాకన్నా రావాలి, నా పైసలు మీకన్నా రావాలి. గిదే గేమ్ రూల్. ముందే తీసుకురావద్దని ప్రోగ్రామ్ మంచి జంగల మొత్తం అంతేనా? నీ గురించి ఏసీ ఆడిటోరియం పెడతారు అనుకుంటున్నావు? మరి ఈ జంగల్ గురించి నీకేం తెలుసు? నీ కుసన్ బోల్ట్ తెలుసా? నట్టు బోల్ట్ తప్ప వేరే బోల్ట్ తెలియదు. చెప్పేదే కాకలేదా? చెప్తున్నా కదా, బోల్ట్ అంటే ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ రన్నర్. వాడు రన్నింగ్ ప్రాక్టీస్ చేసేది ఈ జంగల్ అని. అయితే బోల్ట్ ఉరికింది ఈతో వాళ్ళకి ఉరికిందా? 2018 ఐపీఎల్ ఏడా జరిగింది తెలుసా? ఈ జంగల్ అని జరిగింది. ఆ జంగల్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? చెన్నై బ్యాటింగ్ ఆడింది ఐపీఎల్ గిల్లినాయే. మరి ఏమనుకుంటున్నావు? ధోని కీపింగ్ చేసింది నేను కూర్చున్న ప్లేస్ లోనే. ఓ, మన కంటెస్టెంట్స్ అందరూ చాలా తొందరగా ఉన్నారు. షో స్టార్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను, ఆడడానికి మీరు రెడీగా ఉన్నారా? ఓకే, మరి గేమ్ లోకి వెళ్ళిపోదామా? సో ఈ హాట్ సీట్ లో ఎవరు కూర్చుంటారో మరి చూద్దామా? మీకోసం హాట్ సీట్ రెడీగా ఉంది. సో హాట్ సీట్ లో ఎవరు కూర్చుంటారో చూద్దాం. సో ఫస్ట్ రౌండ్ లో మీ అందరికి ఒక క్వశ్చన్ ఇస్తాను. మీ ఐదుగురులో ఆ క్వశ్చన్కి ఎవరైతే ఆన్సర్ చెప్తారో ఈ హాట్ సీట్ లో కూర్చుంటారు. కంప్యూటర్ గారు, మొదటి ప్రశ్న ప్లీజ్ ఆన్ ద స్క్రీన్. క్వశ్చన్ నాకు డిస్ప్లే అవ్వడంతో పాటు మీ ఫోన్లలో డిస్ప్లే అవ్వడం కూడా మా కంప్యూటర్ గారు మీకు అవకాశం కల్పించారు. సో క్వశ్చన్ మీ ఫోన్లలో కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, మీకోసం హాట్ సీట్ రెడీగా ఉంది. ఓకే, మొదటి ప్రశ్నకు వెళ్లే ముందు చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. మీలో ఎవరు బిచ్చగాడు? మొదటి ప్రశ్న, కంప్యూటర్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఓకే, క్వశ్చన్ చెప్తున్నాను. ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించేది ఏది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించేది ఏది? గాలి. కంప్యూటర్ గారు, గాలి అంటే ఆన్సర్ మరి చూద్దాం. సారీ, రాంగ్ ఆన్సర్. బా, అనవసరంగా తొందర పడతారా? అనవసరంగా హాట్ సీట్ నేను చెప్తా. సత్యం గారు చెప్పండి ఆన్సర్. అన్నిటికంటే వేగంగా పరిగెత్తేది గొంతుల భయంగానే ఉరికే మందు. ఓకే, మందు దానికంటే వేగంగా పరిగెత్తేది ఏముంది ఇంకా? ఓకే కంప్యూటర్ గారు, సత్యం గారు సత్యమైన ఆన్సర్ చెప్పారు, మరి చూద్దాం. సారీ సత్యం గారు, రాంగ్ ఆన్సర్. అందుకే తొందర పడవద్దు అని చెప్తా. మందు రాగానే అయిపోయింది అనుకున్నావా? ఆన్సర్ కరెక్ట్ చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తా చూడు ఆన్సర్. అన్నిటికంటే ముందు పరిగెత్తేది ఆడవారికి చెప్పే రహస్యం. ఓకే హరి గారు, చూద్దాం మరి మీ ఆన్సర్. కంప్యూటర్ గారు ప్లీజ్ ఆన్ ద స్క్రీన్ ఆన్సర్. వావ్, రైట్ ఆన్సర్ మిస్టర్ హరి గారు. ఓకే హరి గారు, ఆడవాళ్ళకు చెప్పే రహస్యం అని అంత కరెక్ట్గా మీరు ఎలా తెలుసుకున్నారు? ఏ గిన్లేముంది, నా పెండ్లానికి ఏదైనా ముచ్చట చెప్తే నాకంటే ముందే ఊరంతా ముచ్చట వాగుతుంది. ఓకే ఇంటెలిజెంట్ బాయ్, వెల్కమ్ టు ద ఏంటది దానిపై హాట్ సీట్ వచ్చాయి. వెల్కమ్ హరి గారు. ఫన్నీ క్వశ్చన్కి ఇంటెలిజెంట్ ఆన్సర్ చెప్పి హాట్ సీట్లో కూర్చున్నారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు హాట్ సీట్లో కూర్చున్నందుకు? ఎట్లా ఫీల్ అయ్యేది ఏముంది కానీ కుర్చీ కొంచెం పెద్ద ఉంటే బాగుండి అనిపిస్తుంది. సార్ ఇక్కడ ఎండ కొడుతుంది సార్, నా వల్ల ఇదలేదు. ఓకే, మన పార్టిసిపెంట్స్కి ఎండ కొడుతుందంట. లొకేషన్ చేంజ్.
అంజి నేను తాగబోదు కానీ నా సీట్ అంటే మనకు రాకపోయామ్రా మనకు రాలేదు. ఇగో మీరు గిసొంటి బుడిబుడికలేసాలు వేస్తేనే ఒక షోలకి వెళ్ళగొట్టడం జరిగింది, కాబట్టి మీరు మాటలు బంద్ చేస్తే మేము షో స్టార్ట్ చేస్తాం. ఓకే హరి గారు, మీరు మొదటి క్వశ్చన్కు ఎంత పెట్టి ఆడదాం అనుకుంటున్నారు? నేనా? నేను ఎప్పుడు ఎక్కడైనా 11 రూపాయలతో స్టార్ట్ చేసేదైనా ఈ గేమ్లో కూడా 11 రూపాయలే పెడతాం. హరి గారు, ఈ 11, 20 రన్లు 30 రన్లు ఉన్నాయి. 75, 175, 275, 375, 475, మీ ఇష్టం 70లు పెట్టుకోవచ్చు. ఇగో 75 రూపాయలతో స్టార్ట్ చేద్దాం కానీ 100 రూపాయలు ఇస్తున్నా, ముందుగా 25 రూపాయలు చిల్లర అయింది ఫస్ట్. చిల్లర ఇయ్యం, అక్కడ అన్ని చెక్లే ఉంటాయి. ఆ చెక్లో చిల్లర అంతా మీకు రావాలంటే ముందు నువ్వు గెలవాలిగా, గెలిచిన తర్వాత ఇస్తా. ఓకే హరి గారు, ఫస్ట్ క్వశ్చన్ అడగడానికి నేను రెడీగా ఉన్నాను, ఆన్సర్ చెప్పడానికి మీరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాం సార్. ఓకే కంప్యూటర్ గారు, ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఓకే హరి గారు, క్వశ్చన్ అడుగుతున్నాను. మంది చేనులలో మన బర్రెలు పడితే రైతు నోట నుండి వచ్చే మొదటి బూతు ఏమిటి? హరి గారు జాగ్రత్తగా వినండి, క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మంది చేనులలో మన బర్రెలు పడితే రైతు నోట నుండి వచ్చి మొదటి బూతు ఏమిటి? ఇంగ్లీష్లో అడగా, ఓన్లీ తెలుగులోనే అడుగుతావు. ఇవే వద్దంట, ఇంకా నీకు అరబ్బుల చైనాలు అడగాల, నీకు తెలుగులో అడిగితే ఎక్కువ అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ అడగా అంటున్నావు, ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ మంచిగానే అడిగినావు కానీ ఆప్షన్స్ ఏవా? ఆప్షన్ ఏ ఇవ్వంది రాయి బర్రే, ఆప్షన్ బి బర్రెకి నాశనమే దొరికిందా, ఆప్షన్ సి బర్రె పాడుగాను, ఆప్షన్ డి బర్రె మేపెట్టాడు మనిషి కాదు. ఓకే హరి గారు, ఎలాంటి టెన్షన్ పడకండి, కూల్గా ఉండండి. ఓకే మీకు గేమ్లో 3 కాదు 2 లైఫ్ లైన్స్ ఉంటాయి. 1 ఆడియన్స్ పోల్, 2 50-50. ఆడియన్స్ పోల్ ఏంది, 50-50 ఏంది, ఇవన్నీ మాకు తెలియదు కానీ అది చెప్పడానికే నేను ఉన్నది. ఆడియన్స్ పోల్ అంటే ఆడియన్స్ సపోర్ట్ తీసుకోవడం, 50-50 అంటే నీకింత నాకింత. ఈ 50-50 వద్దు, ఆడియన్స్ వద్దు, పైసలన్నీ నాకే కావాలి, ఆన్సర్ నేనే చెప్తా. ఓకే హరి గారు, మీరు ఇంటెలిజెంట్ అని నాకు అర్థమవుతుంది, ఆన్సర్ మీరే చెప్పండి, పైసలన్నీ మీరే దుబ్బుకోండి. ఆప్షన్ డి ఆన్సర్, బర్రెమేపెట్టాడు మనిషి కాదా. ఓకే హరి గారు, ఆప్షన్ డి బర్రెమేపెట్టాడు మనిషి కాదా, ఫిక్స్ చేయమంటారా? షూర్ షూర్, కన్ఫర్మ్ కన్ఫర్మ్. ఓకే కంప్యూటర్ గారు, ఆప్షన్ డి ఫిక్స్ చేసుకోండి. హరి గారు, మీరు అదే ఆన్సర్ ఎందుకు ఎంచుకున్నారు? డిఏ కన్ఫర్మ్ అని ఎలా ఫిక్స్ చేసుకున్నారు? ఏముందే, మొన్న నా బర్రెలు హేన్ల పడ్డప్పుడు నా పక్క శేనోడు అదే తిట్టిండు, నువ్వు మనిషివి కాదురా, గాడిది వారా, ఇంకేదన్నా అన్నాడు. దాన్ని బట్టి అనుభవంతో నేను చెప్పిన ఆన్సర్. డి ఫిక్స్ చేయమంటారు? ఓకే, బర్రెల విషయంలో మీకు చాలా అనుభవం ఉందనుకుంటా. ఓకే కంప్యూటర్ గారు, డి ఫిక్స్ ప్లీజ్ డిస్ప్లే ద ఆన్సర్. రైట్ ఆన్సర్. ఓకే ఓకే హరి గారు, రైట్ ఆన్సర్, మీ 100 రూపాయలు మీరు తీసుకోండి. ఓకే హరి గారు, మీరు గెలిచిన ఫస్ట్ క్వశ్చన్కి మా కంప్యూటర్ గారు మీకు పేటిఎం చేశారు. ఓకే హరి గారు, నెక్స్ట్ క్వశ్చన్కి రెడీగా ఉన్నారా? ఉన్నాం ఉన్నాం, పైసలు వస్తున్నాయిగా. ఓకే హరి గారు, ఇల్లాల కంగనే పండుగ కాదు, పశులకు ఆకృతి పడకండి. హరి గారు, సెకండ్ క్వశ్చన్కి మీరు ఎంత పెట్టి ఆడాలనుకుంటున్నారు? పైసలు వస్తున్నాయి కానీ ఎంత పెట్టాలనుకుంటారు? సెకండ్ క్వశ్చన్కు 775 రూపాయలు పెట్టి ఆడదామని అనుకుంటున్నాను. ఓకే హరి గారు, అద్భుతం, మీకు మీరు చాలా బలిసినలు ఉన్నట్టున్నారు, పైసలు బాగానే పెట్టి ఆడుతుర్రు. ఓకే హరి గారు, ఫస్ట్ క్వశ్చన్కి 75 పెట్టిరుగా, ఈ 775 కూడా టేబుల్ పైన పెట్టండి. అబ్బా, నేను గెలవగానే 75 రూపాయలు మీ కంప్యూటర్ నాకు పేటిఎం చేసింది కదా, ఈ గేమ్ అయిపోగానే మీరు గెలిచినప్పుడు నేను కూడా మీకు పేటిఎం చేస్తాను డబ్బులు. సూపర్, మీరు చాలా తెలివినట్టుంది, మీరు బాగా చేపల కూర తింటట్టు, చేపకున్నంత తెలివింది మీకు. సో నెక్స్ట్ క్వశ్చన్ చెప్తున్నాను. ఓకే కంప్యూటర్ గారు, సెకండ్ క్వశ్చన్ ప్లీజ్. ఆడపిల్ల పెళ్లి సమయంలో బడిబాసన్లు పెట్టిపోతలు ఎందుకు పెడతారు? హరి గారు జాగ్రత్తగా వినండి, క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆడపిల్ల పెళ్లి సమయంలో బడిబాసన్లు పెట్టిపోతలు ఎందుకు పెడతారు? ఆప్షన్ ఏ వండుక తినడానికి, ఆప్షన్ బి వేరు సంసారం పెట్టడానికి, ఆప్షన్ సి మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆప్షన్ డి ఏం లేకపోతే గిరిపెట్టుకోవడానికి. హరి గారు టెన్షన్ పడకండి, పెళ్ళైన వారు అనుభవస్తులు, ఆలోచించి ఆన్సర్ చెప్పండి. దీంట్లో మీకు 2 లైఫ్ లైన్స్ ఉంటాయి, 1 ఆడియన్స్ పోల్, 2 50-50. పైసలు వస్తున్నాయి కానీ ఏ ఆప్షన్స్ ఎందుకు, నేనే చెప్తా రెండు ఆన్సర్ కూడా. హరి గారు మీరు చాలా ఇంటెలిజెంట్ ఉన్నట్టున్నారు, ఎవరికి ఛాన్స్ ఇస్తలేరు. సో మీరు మరి చూస్తుంటే మీలో ఎవరు బిచ్చగాడు టైటిల్ మీరే కొట్టేసినట్టు. హరి గారు చెప్పండి ఆన్సర్. సార్ నాకెందుకు ఆన్సరు ఆప్షన్ బి వేరు సంసారం పెట్టడానికని అనిపిస్తుంది. హరి గారు
ఆగమాగం కాకండి, ఆలోచించుకొని ఆన్సర్ చెప్పండి. మీకు రెండు లైఫ్ లైన్స్ ఉంటాయి తెలుసు కదా, కావాలంటే ఆడియన్స్ సపోర్ట్ తీసుకోండి. ఏ ఆడియన్స్ లేదు, ఏం లేదు, బీ ఫిక్స్ చేయమని చెప్పినాగా బీ ఫిక్స్ చేయి. ఓకే హరి గారు, బీ ఫిక్స్ చేసుకోమంటారు, బీ ఫిక్స్ చేయండి. ఇంకొకసారి ఆలోచించుకోండి. ఫిక్స్ ఆలోచించడం ఏం లేదు. కంప్యూటర్ గారు, బీ ఫిక్స్ చేసుకోండి. స్టాప్ బీ వేరు సంసారం పెట్టడం. హరి గారు, మీరు బీఏ ఎందుకు ఎంచుకున్నారు? ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ జనరేషన్లో ఎవరి పెళ్ళి అయినా వేరు సంసారం పెట్టడం కామన్ కాబట్టి నేను ఆన్సర్ ఎంచుకున్నా. హరి గారు, బీ ఫిక్స్ చేస్తున్నా, ఏమంటారు? ఓకే పక్కా, షూర్, నో డౌట్. ఓకే కంప్యూటర్ గారు, బీ ఫిక్స్ ఆన్సర్ ప్లీజ్. రైట్ ఆన్సర్. గెలిచినా మరి పైసలు ఇవ్వవా? హరి గారు, చాలా అద్భుతంగా మీరు గేమ్ ఆడుతున్నారు, మీ పైసలు మాకేమొద్దు. ఓకే కంప్యూటర్ గారు, హరి గారు సెకండ్ క్వశ్చన్ పైసలు పేటిఎం చేసేయండి. హరి గారు, థర్డ్ క్వశ్చన్కి మీరు రెడీగా ఉన్నారా? ఈ థర్డ్ క్వశ్చన్కి కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో ఈ థర్డ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు చిన్న బ్రేక్, చిటికెలో వచ్చేస్తా. వెల్కమ్ బ్యాక్. మీలో ఎవరు బిచ్చగాడు? ఓకే కంప్యూటర్ గారు, థర్డ్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. హరి గారు, ఈ క్వశ్చన్ కూడా రెండు లైఫ్ లైన్స్ ఉంటాయి, ఒకటి ఆడియన్స్ పోల్, రెండు 50-50. ఈ క్వశ్చన్ కూడా మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్టయితే మీలో ఎవరు బిచ్చగా టైటిల్ మీకే వస్తుంది. సో మీరు జాగ్రత్తగా ఆన్సర్ చెప్పండి, క్వశ్చన్ చెప్తున్నాను. ఓకే హరి గారు, రెడీగా ఉన్నారా? ఓకే రెడీ. ఓకే హరి గారు, క్వశ్చన్కి ముందు మీరు థర్డ్ క్వశ్చన్లో ఎంత పెట్టి ఆడదాం అనుకుంటున్నారు? ఇక్కడ అన్ని అక్కడ క్వశ్చన్లు అడుగుతుండగా ఈసారి మీకు ఎక్కువ పెడతా పైసలు, 10,075 పెడతా. చెప్పండి హరి గారు, ఎంత పెట్టి ఆడదాం అనుకుంటున్నారు? 10,075 పెడదాం అనుకుంటున్నా. హరి గారు, తొందర పడకండి, అప్లో కాల్ అయ్యకండి, రోజులని మనవి కావు. సో 10,075 ఫిక్స్ అంటారు? ఫిక్స్. ఓకే కంప్యూటర్ గారు, ప్లీజ్ థర్డ్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఓకే హరి గారు, థర్డ్ క్వశ్చన్ చెప్తున్నాను. అమ్మాయిలు బైక్ పైన వెళ్ళే అబ్బాయిలనే ఎందుకు చూస్తారు? ఓకే హరి గారు, క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అమ్మాయిలు బైక్ పైన వెళ్ళే అబ్బాయిలనే ఎందుకు చూస్తారు? ఆప్షన్ ఏ, బండి బాగుందని. ఆప్షన్ బి, బండి మీద వెళ్ళే అబ్బాయి బాగున్నాడని. ఆప్షన్ సి, ఆ బైక్ మీద తిరగాలని. ఆప్షన్ డి, పైవేవి కావు. హరి గారు, థర్డ్ క్వశ్చన్, 10,075 రూపాయల క్వశ్చన్, ఆచితూచి ఆలోచించి ఆన్సర్ చెప్పండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినట్టయితే మీలో ఎవరు బిచ్చగా టైటిల్ మీరు గెలిచేసుకుంటారు. హరి గారు, క్వశ్చన్ అర్థమైందనుకుంటా? హరి గారు చాలా అద్భుతంగా రెండు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పి డబ్బు గెలుచుకున్నారు, దీన్ని కూడా ఆన్సర్ చెప్తే ఈ టైటిల్ మీకు సొంతం అవుతుంది. ఓకే హరి గారు, ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్తా అనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా డౌటా? కన్ఫర్మ్ ఆన్సర్ నేనే చెప్తా. హరి గారు, థర్డ్ క్వశ్చన్ ఇంటెలిజెంట్ క్వశ్చన్, తొందర పడకండి, మీకు రెండు లైఫ్ లైన్స్ ఉన్నాయి, ఒకటి 50-50, రెండు ఆడియన్స్ పోల్. హరి గారు చెప్పండి ఆన్సర్. సార్ నాకు ఈ క్వశ్చన్ కొంచెం డౌట్గా ఉంది, 50-50 తీసుకుంటా. కంప్యూటర్ గారు స్టాప్, 50-50 మోడ్ యాక్టివేట్ చేసి రాంగ్ ఆన్సర్ రెండు తీసేయండి. హరి గారు, 50-50 మోడ్ యాక్టివేట్ అయింది. ఓకే హరి గారు, మీకు ఇచ్చిన నాలుగు ఆప్షన్లో రెండు రాంగ్ ఆప్షన్ తీసేసాం, ఏ బండి బాగుందని, సి బండి మీద ఎక్కి తిరగాలని. సో ఇంకా మీకు మిగిలినవి రెండే, బి బండి మీద అబ్బాయి బాగున్నాడని, డి పైవ్ ఏవి కావు. హరి గారు, సో ఆన్సర్ చెప్పండి. ఈ ఆన్సర్ తెలియదా? ఏ ఆప్షన్ బి, బండి మీద ఉన్న అబ్బాయి చాలా బాగుండు అనేది ఆన్సర్. ఓకే హరి గారు, ఆప్షన్ బి ఫిక్స్ అంటారు, ఫిక్స్ చేయమంటున్నారా? ఫిక్స్. ఓకే కంప్యూటర్ గారు, ఆప్షన్ బి ఫిక్స్. ఓకే హరి గారు, ఇప్పటికే రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పి అద్భుతంగా ఆట ఆడి డబ్బు గెలుచుకున్నారు. సో ఈ క్వశ్చన్ కూడా రైట్ అయిపోతే గెలుచుకున్న డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నారు హరి గారు? గేమ్లో గెలిచిన వచ్చిన పైసలతో 10,000 పాన్ డబ్బా పెట్టుకుంటా, మిగిలిన పైసలతో తీరే డబ్బా కొనుక్కుంటా. ఓకే అద్భుతం హరి గారు, మొత్తం డబ్బాలపైన మీరు ఫిక్స్ అయిపోయినారు. సో ఆప్షన్ బి ఫిక్స్ చేసేసాను. కంప్యూటర్ గారు ప్లీజ్ ఆన్సర్. హరి గారు చెప్పేస్తున్నాను ఆన్సర్. హరి గారు ఆన్సర్ చెప్పేస్తున్నాను. చెప్పండి. రాంగ్ ఆన్సర్. ఏమైనా ఉంచుకునేవైనా సారీ హరి గారు, మీరు ఆట చాలా అద్భుతంగా ఆడారు కానీ లాస్ట్ కోడిపోయారు, మీ పాండబ్బా పెట్టుకోలేకపోయారు,
ఓకే దయచేసి మీరు వెళ్ళినట్టయితే మా షో మేము కంప్లీట్ చేసుకుంటాం. అందరు చాలా గేమ్ అద్భుతంగా ఆడారు, అందరికీ ధన్యవాదములు. షో కనుక మీకు నచ్చినట్టయితే షో కంటిన్యూ చేయాలనుకుంటే మీరు మాకు సపోర్ట్ చేయండి. షో కంటిన్యూ చేయాలని ఎవరెవరు సపోర్ట్ చేస్తారో కామెంట్ రూపంలో టైప్ చేసి కంటిన్యూడ్ షో అని మెసేజ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే తప్ప వేరే ఉద్దేశంతో గేమ్ పెట్టలేదు. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ బై. హాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మా వీడియో చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదములు. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, కానీ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.